నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అని చేశాను. అది ఎలా సమాధానం చెప్పాలో అర్థం అవ్వలేదు. నేను ఎస్ సార్, జనరల్గా ఉమెన్ డిస్క్రిమినేషన్ కోసం పోస్టులు పెడుతూ ఉంటాను. అంటే చాలా ఈ ర్యాషనల్ థింకింగ్ తీసం జనరల్గా పెడుతుంటాం ఫ్లోలో వాట్సాప్లో. ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ కోసం పెట్టినప్పుడు నాకు ఒక రెండు రిప్లైలు వచ్చాయండి మా ఫ్రెండ్ స్నేహితురాల నుంచి. ఓకే. ఒకటేంటంటే ఒక అమ్మాయి వచ్చి అది మా మంచి కోసమే కదా, దానివల్ల అలా చెప్తే నష్టమే ఉంది, మాకే మంచి జరుగుతుంది కదా అనేసి అన్నది. ఇంకొక అమ్మాయి అయితే అలా చేయకపోతే నెత్తికే కూర్చుంటారు, అలాగే చెయ్యాలి అన్న. నాకు ఒక షాక్ మాట సడన్ గా, నేను ఏం చెయ్యి ఏం రిప్లై ఇవ్వాలి కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. అంటే అందులో బత్తాయిలు అబ్బాయిలే ఉంటారన్న రూల్ కూడా లేదు కదండి. అవును, యాక్చువల్ గా వాళ్ళే అక్కడ అబ్బాయిల దగ్గరే ఉంటది, ఆడవాళ్ళు అందరూ తిన్నగా ఉంటారని కాదు కదా, అంతా సమానమే, మూర్ఖత్వంలోనూ సమానమే. సొంత ఆలోచన, సొంత మన మీద మనమే పెట్టుకోవటం అనే ఆంక్షలు పెట్టుకోవటం అనే దాంట్లో కూడా ఆడవాళ్ళు బాగా ముందుంటారు అనమాట. చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు, ఏంటంటే నెత్తికే కూర్చుంటారు, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి అని. వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చేసరికి నొప్పి వస్తుందండి, వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చేసరికి తెలిసి వస్తుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఇంకొకళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుని, చాలా మంది అమ్మాయిలు ఇంకొకళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుని చూసేవా అది ఎట్ట బరితెగించిపోతుందో, దానికి కొంచెం కంట్రోల్ పెట్టాలి. అంటే స్త్రీలకు కంట్రోల్ ఉండాలి. మన కూతురు దగ్గరకు వచ్చే మన చెల్లి దగ్గరకు, మన కూతురు దగ్గరకు వచ్చి, ఐ థింక్ ఓవర్లాప్ అవుతుందండి, మీరు యూ కెన్ మ్యూట్ ఫర్ మినిట్. సో ఏమవుతుందంటే చాలామంది అమ్మాయిలు ఇతరులను చూసి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే కొంచెం కంట్రోల్ ఉంచాలా, రూల్స్ పెట్టాల్సిందే అని అంటారు. వాళ్ళ కూతురు దగ్గరకు వాళ్ళ చెల్లి దగ్గరకు వచ్చినప్పుడు అపోజిషన్ వాళ్ళు, అంటే అపోజిషన్ అంటే అదే కూతురు దగ్గరకు కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ చెల్లి భర్త కానీ వాళ్ళ సైడ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రెషర్స్ వస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా విషయాలు తెలుస్తాయండి. ఎందుకంటే ఆడవాళ్ళ బట్టల మీద రూల్ పెట్టడం ఒకసారి మొదలు పెడితే ఆ రూల్ అక్కడితో ఆగదండి. దెర్ విల్ బి సో మెనీ అదర్ రూల్స్. అందరినీ ఇలా గౌరవించాలి, అందరితో ఇలా మాట్లాడాలి, నువ్వు తలెత్తి మాట్లాడద్దు లేదా తలదించి మాట్లాడు. ఒక్కొళ్ళ రేంజ్ ఒక రాగా ఉంటుంది. అంటే మీరు కొన్ని సినిమాలు కూడా అవి చూసే ఉంటారు, ఊళ్ళల్లో ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఇంటికి రాగానంటే అత్తమామలు ఇంటికి రాగానే టక్కుని లేచి నుంచోవటం లేదా లోపలికి ఉండటం, బయటకు వచ్చి ఉండకపోవటం, నవ్వకుండా ఉండటం. సో దెర్ విల్ బి రూల్స్ టక టక పెరుగుతూ ఉంటాయి అనమాట. ఒక్క రూల్తో ఆగదు, తిన్నగా బట్టలు వేసుకో అన్న ఒక్క రూల్తో ఆగదండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక్క రూల్ని పట్టుకుని అవును కొన్ని రూల్స్ పెట్టాల్సిందే అని. వీళ్ళు అక్కడితో ఆగరు కదా. ఈ ఫెమినిస్టులు అంటే అంటే వీళ్ళు ఫెమినిస్టులు కాదనుకోండి, వీళ్ళు ఏంటంటే ఇంకా ట్రెడిషనలిస్టులు అనమాట. అవునవును, మన పాతకాలంలో చెప్పింది కరెక్టే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంచాలి, ఈ కాలపు ఆడపిల్లలు మరీ ఎగిరెగిరి పడుతున్నారు అనే టైప్లో అనమాట. అంటే ఎగిరెగిరి పడుతున్నారు అంటే దాని అర్థం పేరెంట్స్ వాళ్ళకి ఆ నడత నేర్పలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మా ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు మాల్స్లో కూడా కనిపిస్తూ ఉంటుందండి ఇట్లాంటిదే. తల్లిదండ్రులతో పాటు పిల్లలు వస్తుంటారు, అమ్మాయిలు వస్తుంటారు. అమ్మాయిలు అంటే మేబీ సమ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చేసి ఉంటారు వాళ్ళకి, డెఫినెట్లీ నియర్ ద మేజర్ టెరిటరీ అనమాట. వాళ్ళు పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని పొట్టి టీషర్ట్లు వేసుకుని వస్తారు, పేరెంట్స్ పక్కనే ఉంటారండి. వాళ్ళకి లేని ప్రాబ్లము చూసే వాళ్ళకి వస్తుంది, ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సొంత పేరెంట్స్ నా కూతురు నా ఇష్టం, నా కూతురు నేను ఫ్రీడంగా పెంచుకున్న దానికి నచ్చింది వేసుకుంటాను, దానికి లేని సిగ్గు బిడియం పక్కన వాళ్ళకి ఎందుకు. ఈ ఆడవాళ్ళు వచ్చేసేసి చూడు అటు భర్తీ గురించి తిరుగుతుందా, అమ్మాయి బాబులకి సిగ్గన్నా లేదు అని. ఎందుకు ఉండాలి? నీకు నచ్చకపోతే కళ్ళు దించుకోవాల్సిన బాధ్యత నీది కదా. కళ్ళు దించుకోవాల్సిన బాధ్యత నచ్చకపోతే చూడకుండా ఉండటం, మన దగ్గర కళ్ళుకి రెప్పలున్నాయి అందుకే, టక్కును కళ్ళు మూసుకో లేదా తల తిప్పేసాయి, ఇంకోవైపు చూడు, చూడమాకు కావాలంటే నువ్వు మనసులో రెండు మాటలు అనుకో, వీళ్ళ మొహం దగ్గర చూడు అట్టండి బట్టలు వేసుకున్నారని. రూల్స్ పెట్టాలన్న రిక్వైర్మెంట్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లక్కీలీ ఇలాంటి వాళ్ళు జస్ట్ కామెంట్లలోని వాటిల్లోని లబలబా కొట్టుకోవటమే తప్ప స్లోగా అందరూ లిబరల్ సొసైటీ వైపే వెళ్తున్నారు. మధ్య మధ్యలో ఇలాంటి కొండలు ఎక్కాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఇందాక ఒక ఆయనకి చెప్పినట్టు నేషనలిస్ట్ సెంటిమెంట్లు, రిలీజియస్ సెంటిమెంట్లు మధ్యలో వచ్చి కొంచెం హర్డ్ లాగా ఉంటుంది అనమాట. ఒక 2-3 ఇయర్స్ లేకపోతే 2-3 జనరేషన్స్ ఉంటాయి ఒక్కోసారి.
ఇస్లామిక్ విషయంలోకి వచ్చేసరికి ఇరాన్లో 70స్లో బాగా లిబరల్గా ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, బ్రహ్మాండంగా వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునేవాళ్ళు, బుర్కా ఉండాలి, అవి ఉండాలి, ఏం రూల్స్ ఉండేవి కాదు. మధ్యలో ఒక్కసారిగా ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది, టక్కున పెట్టేశారు. ఒక 30 ఇయర్స్ పాటు 70స్ నుంచి ఇప్పటికి 50 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అమ్మాయిల పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్న ఈ మధ్య మీరు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వినే ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ లిబరలిజం వైపు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ రేంజ్లో ఇరిటేషన్ పొందేశారంటే ఇరాన్ వాళ్ళు, దే ఆర్ రెడీ టు కమ్ అవుట్ యాజ్ ఎథీస్ట్స్. ఎథీజం ఇన్ ఇరాన్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ కామన్. డైరెక్ట్గా ఇస్లాంని లేదా ఇస్లామిక్ లీడర్స్ కొమేని అనేవాళ్ళని డైరెక్ట్గా తిడుతున్నారు, పిచ్చి పిచ్చి బూతులు పెట్టుకుంటూ మీమ్స్ చేస్తున్నారు. ఏం చేస్తారో చూద్దామని, ఒకళ్ళని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, ఎంతమంది చంపుతారని. అందుకే ఎప్పుడన్నా గుప్పెట గట్టిగా బిగించకూడదండి. ప్రపంచం అంతా స్లోగా లిబరలిజం వైపే వెళ్తుంది, మధ్యలో కొంచెం ఇలాంటి హర్డిల్స్, ఒక తరం బాగు పాడు పాడైపోవచ్చు, రెండు తరాలు పాడైపోవచ్చు, బట్ ఇన్ ది ఎండ్ అక్కడికి వెళ్తుంది. మనం చేయాల్సిన పని, ఈ తరంలో మనం బతుకున్నాం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇలాంటి రిగ్రెసివ్ థాట్స్, ఏది దానికి బాగైంది అలాగే కావాలి, బట్టలేసి వంకర టింకర గేసిన తిరుగుతుంది అనుకునే వాళ్ళని కంట్రోల్లో ఉంచాలి, వాళ్ళని రిడిక్యూల్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. మీ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు, పక్కింటి వాళ్ళ కూతురు ఏ డ్రెస్ వేసుకోవాలి నువ్వు డిసైడ్ చేయకూడదు. నీకు నచ్చలేదా ఆ పక్కింటిది వంకర టింకర గేసుకుంటుంది, ఏంటో పొట్టి డ్రెస్సులు అంటా, చూడటం మాని, పట్టించుకోవడం మాని. ఎలాగో అన్నీ పట్టించుకోకుండానే వదిలేస్తున్నారు కదా, సొంత మతంలో జరిగే దుర్మార్గాలన్నీ ఎలాగూ లైట్ తీసుకుంటున్నారు కదా, అలాగే ఇది కూడా మానే. అంతే తప్ప రూల్స్ పెట్టకూడదు, పక్కన వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా చేయాలి, పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదు, చీరలు కట్టుకోవాలి. బయట అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఎవ్వరూ ఈ డ్రెస్సులు చూసి చేయట్లేదు. యాక్చువల్లీ ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని ఎవ్వరూ అఘాయిత్యాలు చేయరు, అమాయకంగా కనిపించి అన్నీ కప్పుకుని ఉన్న వాళ్ళని బలహీనులు అని తెలుసుకున్నాక అఘాయిత్యాలు చేస్తారు. సో దానికి దీనికి సంబంధం లేదు. ఇందుకే స్టడీ చేయాలని చెప్పేది, ఏదైనా అఘాయిత్యం కానీ ఏదైనా క్రైమ్ కానీ జరిగినప్పుడు దాని గురించి ఒక మాదిరి స్టడీ చేసి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు బోడి డైలాగులు బోడి కామెంట్లు పెట్టడం, వంకర టింకర డ్రెస్సులు వేసుకున్నారు ఇందుకే కదా, వాళ్ళకి వాళ్ళకి కోరికలు వచ్చాయి, ఇవన్నీ చేస్తాయి అని చెప్పి సొల్లు కథలు చెప్తారండి. పాయింట్ ఏంటంటే మన ఇంట్లో మన వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకోవాలి అంతవరకే మన కంట్రోల్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించడం మొదలు పెడితే రూల్స్ పెట్టడం అనేది మీకు అనవసరమైన పని. రైట్, దట్ ఈస్ మై టేక్ ఆన్ దిస్ అండి. వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అంటే మీకు సంబంధం లేకపోతే మీరు చూడటం మానేయండి అంతే. హలో, ఎస్ సార్. అదే యాక్చువల్గా మాకు అక్కడ డిస్కషన్ ఏది ఏ విషయంకి వచ్చిందంటే మ్యారేజ్ రిలేటెడ్ డిస్క్రిమినేషన్ అండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత డౌరీ విషయంలో కానీ, తర్వాత ఉమెనే వచ్చి పని చేయడం కానీ, ఇద్దరు జాబ్ మానేయాల్సి వచ్చినప్పుడు ఉమెన్ సాక్రిఫైస్ చేయడం కానీ, ఇంట్లో పనులు చేయడం, ఈ విధమైన డిస్క్రిమినేషన్ నేను పెట్టినప్పుడు అప్పుడు ఏదైనా మాటలు అన్నారన్నమాట. ఇంకా వరస్ట్ అసలు దానికి, అసలు అంత గౌరవంగా ఉన్నారా అని. వాళ్ళు కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తూ వాళ్ళు ఇంకో 10 మందిని చూసి ఇన్స్పైర్ అయ్యే స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా అలా మాట్లాడేవారు. అంటే వాళ్ళు అలా అనడం షాకింగ్. వాళ్ళకున్న బెనిఫిట్స్, ప్రస్తుతం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న బెనిఫిట్స్ ఇతరులు ఎంజాయ్ చేస్తే వాళ్ళకి కడుపు మండిపోద్దండి. సగం పైన జలసీ నుంచి వస్తుంది ఇది. స్త్రీలు నన్ను క్షమించాలి, క్షమించాల్సిందే ఉందిలేండి, వాళ్ళకి తెలిసిన విషయం ఏది, స్త్రీకి స్త్రీకే శత్రువు అనే మాట నిజమే. ఎందుకంటే మగోడు మగోడు జలసీ ఉంటుందో లేదో తెలియదు, కానీ స్త్రీకి స్త్రీకి మాత్రం విపరీతంగా జలసీ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సమానంగానో లేకపోతే ఒక ఇంత అటు ఇటుగానో సంపాదించుకుంటున్నారు. కానీ ఇంకొక అమ్మాయి అలాంటి ఫ్రీడమ్ను కోరుకుని నేను కూడా సంపాదించుకుంటాను అంటే వెంటనే వీళ్ళకి ఇది వచ్చేస్తుందన్నమాట, అట్టంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఇంకేమైనా ఉందా, నెత్తిరి కూర్చుంటారు. సో ఇలాగా వాళ్ళకి వాళ్ళే శత్రుత్వం పెంచుకుని వాళ్ళకి వాళ్ళే సెపరేట్ అయిపోతుంటారు అన్నమాట. ఇలాంటి విషయాలన్నీ సంఘటితంగా ఉండాలి, అది మిస్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాలాంటి చాలా మందికి ఒక వాయిస్ లో అంటే వాళ్ళు, మేము ఇక్కడ మా చుట్టూ ఒక 10 మంది చుట్టూ ఎలాగైతే మేము గొంతు చించుకొని మా ప్రయత్నం మేము చేస్తున్నామో, మీరు అలాగా పబ్లిక్ లోకి వచ్చి కొన్ని వేల మంది ముందు చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. షూర్ షూర్, థ్యాంక్స్ అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.